నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగే దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి నూతన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంగం మండలం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. సంగం ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ప్రాంతం నుండి అధిక సంఖ్యలో వాహన ర్యాలీతో నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలతో బయలుదేరి వెళ్లారు. తమ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి సొంత నిధులతో అధునాతన హంగులతో బస్టాండ్ నిర్మించడం అభినందనీయమని అన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో సైతం తమ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. స్మారకార్థం మా నాయకుడు ఆత్మకూరు శాసనసభ్యుడు మేకపాటి విక్రమరెడ్డి గారు సొంత నిధులతో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరంతో ఈరోజు అధునాతన ఒక మంచి బస్టాండ్ని మూడు నియోజకవర్గాల కేంద్రంగా వందలాది వాహనాలు వేలాది మంది తిరుగుతుంటే అది పురాతనమైందని భావించి కొత్తగా 4.50 కోట్లతో వాళ్ళ సొంత నిధులతో ఈరోజు బస్టాండ్ ఈరోజు కట్టడం జరిగింది. మేము సంఘం మండలం మొత్తం మీద కూడా 2500 నుంచి 3000 మంది ఈరోజు మా విక్రమరెడ్డి గారి నాయకత్వంలో బస్టాండ్ ఓపెనింగ్కి మేము వెళ్తూ ఉన్నాం. ఒక మంచి పరిణామం ఈ రాజకీయాల్లో విక్రమరెడ్డి గారు సొంత నిధులతో అంటే ఎవరు కూడా రాజకీయాల్లో చాలా సొంత నిధులతో ఏదైనా వెచ్చించి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ చేయబట్టాలి. ఇది మీరు ఎవరు చూసి కూడా ఉండరు. రాబోయే రోజుల్లో కూడా సంఘం బస్టాండ్ ఏదైనా అవకాశం ఉంటే కొన్ని ఉన్నాయి, వాళ్ళందరూ సహకరిస్తే సంఘం బస్టాండ్ కూడా వాళ్ళు నిర్మిస్తారని మాకు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి మేకపాటి విక్రమరెడ్డి గారు రాబోయే 24 ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ గెలవడం ఖాయం. 24 ఎన్నికల మన జగన్మోహన్ ముఖ్యమంత్రి జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమరెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులు